अंदर की नमस्कार वेलकम टू सक्सेस सीरीज ఈ రోజు ఈ వీడియో ద్వారా మన సక్సెస్ సిరీస్ ఆన్లైన్ కోచింగ్ క్లాసులు తీసుకున్న వారికి మన కోచింగ్ లో వీడియోలు అనేవి ఎలా చూడాలి అనేది మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది ముందుగా ఈ సిలబస్ షీట్ ని మీకు వివరించి ఆ తర్వాత మీకు ఆ వీడియో క్లాసులు ఎలా చూడాలి అనేది తెలియజేస్తాను ముందుగా మీకు ఇక్కడ 6 రోజులకు సంబంధించినటువంటి సిలబస్ షీట్ ను మీకు మీ వాట్సాప్ గ్రూప్ నందు పోస్ట్ చేయడం జరిగింది ఈ సిలబస్ షీట్ ద్వారా మీకు ఈ క్లాసుల యొక్క టైం టేబుల్ అనేది మీరు తెలుసుకోవచ్చు ఉదాహరణకు ఒక సిలబస్ షీట్ ని నేను ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మిగిలినవి కూడా సేమ్ అలాగే ఉంటాయి ఇక్కడ డే 1 కి సంబంధించి 15వ తారీఖుకి సంబంధించినటువంటి కోచింగ్ కి సంబంధించినటువంటి సిలబస్ ని చూస్తే సబ్జెక్ట్ అనేది సైకాలజీ సబ్జెక్ట్ దానిలో టాపిక్ వచ్చేసి పెరుగుదల వికాసం అనే టాపిక్ మీద ఆ తర్వాత ఆ పెరుగుదల వికాసం చాప్టర్ లోని సబ్ టాపిక్స్ పెరుగుదల వికాసం మరియు పరిపక్వత అనే సబ్ టాపిక్స్ ఆ తర్వాత ఆ వీడియో యొక్క డ్యూరేషన్ 1 గంట 15 నిమిషాల 14 సెకండ్లు ఈ పెరుగుదల వికాసం పరిపక్వత భావన వికాస సూత్రాలకు సంబంధించి కోచింగ్ క్లాస్ అనేది 1 గంట 15 నిమిషాల 14 సెకండ్ల వీడియో అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఇటు పక్కన చూస్తే రిఫరెన్స్ బుక్ అండ్ పేజ్ నంబర్స్ అనేది కాలం ఉంది దీనిలో ఈ పెరుగుదల వికాసం పరిపక్వత భావన అనే టాపిక్ కు సంబంధించి మన ఏపీ డిఎల్ఎడ్ మరియు తెలంగాణ డిఎల్ఎడ్ బుక్లలోని పేజీ నంబర్లు మరియు బిఎడ్ కి సంబంధించినటువంటి పేజీ నంబర్లను ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఏదైనా ఒక బుక్ ని రిఫరెన్స్ గా చేసుకుని చదువుకుంటే సరిపోతుంది ఆ తర్వాత సబ్జెక్ట్ చూస్తే ఇంగ్లీష్ లో సెంటెన్స్ అనే టాపిక్ ను 1వ తారీఖున మీకు షెడ్యూల్ లో ఇవ్వడం జరిగింది మరియు సెంటెన్స్ లో సబ్ టాపిక్ వచ్చేసి కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ మరియు అసర్టివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కు సంబంధించినటువంటి వీడియోను మీకు ఈ 1వ తారీఖున ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వీడియో యొక్క డ్యూరేషన్ 1 గంట 48 నిమిషాల 4 సెకండ్లు దీనికి రిఫరెన్స్ పేజీ నంబర్లు ఎందుకు ఇవ్వలేదంటే ఇంగ్లీష్ అనేది మన టెక్స్టువల్ గ్రామర్ తో పాటు జనరల్ గ్రామర్ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు మొత్తంగా జనరల్ గ్రామర్ మొత్తం అయిపోయాక టెక్స్టువల్ గ్రామర్ కూడా చెప్పించడం జరుగుతుంది కాబట్టి ఆ టెక్స్టువల్ గ్రామర్ చెప్పేటప్పుడు ఆ టెక్స్టువల్ గ్రామర్ కి సంబంధించినటువంటి పేజ్ నంబర్స్ ను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము ఇప్పుడు జనరల్ గ్రామర్ కాబట్టి మేము మీకు ఇక్కడ పేజ్ నంబర్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా గ్రామర్ బుక్ ని ఫాలో అయ్యి ఈ క్లాసులు విని నోట్స్ తయారు చేసుకుని మీరు ఇవి చక్కగా చదువుకోవచ్చు ఇంకో ముఖ్యమైన విషయం అదే విధంగా బయాలజీ కూడా జీవశాస్త్ర పరిచయానికి సంబంధించినటువంటి టాపిక్ ని ఇవ్వడం జరిగింది ఇది కూడా 52 నిమిషాల సమయం గల వీడియోను మీకు ప్రొవైడ్ చేశాము ఇప్పుడు మొత్తంగా చూస్తే టోటల్ వీడియో డ్యూరేషన్ అనేది 3 గంటల 55 నిమిషాల 18 సెకండ్లు ఆ తర్వాత ఇదే సిలబస్ మీద రేపు ఉదయం 9 గంటలకు ఉదయం బ్యాచ్ తీసుకున్న వారికి ఉదయం 9 గంటలకు 50 మార్కులకు డైలీ టెస్ట్ అనేది ఉంటుంది ఈ డైలీ టెస్ట్ యొక్క టైం అనేది 40 నిమిషాలుగా ఇచ్చాము దీనిలో సైకాలజీ సబ్జెక్ట్ నుంచి 20 బిట్లు తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి 20 బిట్లు బయాలజీ సబ్జెక్ట్ నుంచి 10 బిట్లు మొత్తం 50 బిట్లు మీకు ఈ డైలీ టెస్ట్ లో ఉండటం అనేది జరుగుతుంది ఇప్పుడు క్లాసులు అనేవి ఎలా చూడాలో తెలుసుకుందాం ఈ సిలబస్ షీట్ గురించి అందరికీ కూడా చాలా క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఎవరైనా అర్థం కాకపోతే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కాల్ లేదా వాట్సాప్ ద్వారా మమ్మల్ని మీరు ఎప్పుడైనా కూడా సంప్రదించవచ్చు ఆ తర్వాత మనం ఈ సిలబస్ కి సంబంధించినటువంటి వీడియోలను మన యాప్ లో ఎలా చూడాలి అనేది ఇప్పుడు చూద్దాం మనం పర్చేజ్ చేసిన కోర్సుకు సంబంధించినటువంటి ఆన్లైన్ వీడియోలు అనేది ఎలా చూడాలో ఇప్పుడు చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి తెలుగు మీడియం కు సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సుని పర్చేజ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ యువర్ పర్చేజ్డ్ కోర్స్ అని ఇక్కడ నాకు ఒక డైలాగ్ బాక్స్ అనేది కనిపిస్తుంది నేను ఇప్పుడు ఈ కోర్సులోకి రెండు విధాలుగా వెళ్ళవచ్చు ఒకటి డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా వెళ్ళవచ్చు రెండవది ఇక్కడ గనక మీకు డిస్ప్లే కాకపోతే స్టోర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ కూడా పైన టాప్ లో యువర్ పర్చేజ్డ్ కోర్స్ అనేది మీకు కనిపిస్తుంది
దీనినైనా కానీ ఓపెన్ చేయవచ్చు. ఇప్పుడు ఈ కోర్స్ ని మీరు ఏదైతే కోర్స్ పర్చేజ్ చేశారో అక్కడ కోర్స్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. అలా కనిపించినటువంటి కోర్స్ ను ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగా డిస్‌ప్లే అనేది అవుతుంది. ఇలాగ మీకు ఈ కోర్స్ కు సంబంధించినటువంటి అమౌంట్ తర్వాత ఈ కోర్స్ కు సంబంధించినటువంటి డీటెయల్స్ అనేవి మీకు ఇక్కడ డిస్‌ప్లే కావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి ఓవర్ వ్యూ కంటెంట్ లైవ్ క్లాస్ ఇలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మీరు కోర్స్ లోని వీడియోలు చూడాలంటే కంటెంట్ లోకి రావాలి. ఇలా కంటెంట్ లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సైకాలజీ, తెలుగు, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీషు, ఇంగ్లీష్ మెథడాలజీ, మ్యాథమెటిక్స్, ట్రై మెథడ్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్, వర్క్ షీట్స్. రేపు ఇంకో ఫోల్డర్ అనేది మీకు యాడ్ అవుతుంది. అది డైలీ టెస్ట్లకు సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫోల్డర్ ఇక్కడ మీకు యాడ్ అవుతుంది. ఇలాగా మీకు ఈ కంటెంట్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫోల్డర్లు అనేవి కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఈ రోజు ఏదైతే సిలబస్ లోని ఏ టాపిక్ అయితే ఇచ్చామో ఆ ఫోల్డర్ మాత్రమే మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు కరెక్ట్ గా మీకు ఈ రోజుకు సంబంధించినటువంటి వీడియోలు చూడవచ్చు. ఉదాహరణకు 1వ తారీఖున సైకాలజీకి సబ్జెక్ట్ కి సంబంధించిన వీడియోలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం సైకాలజీ అనే ఫోల్డర్ ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు సైకాలజీకి సంబంధించినటువంటి పెరుగుదల, వికాసం, పరిపక్వత, భావన, వికాస సూత్రాలు అనే వీడియో డిస్ప్లే అయింది. ఆ తరువాత మరలా రేపు కూడా సైకాలజీ ఉంటే అదే విధంగా సైకాలజీ ఫోల్డర్ ఓపెన్ చేస్తే 2వ వీడియో అనేది ఇప్పుడు నేను ఇక్కడ మీకు పెన్ తో కనిపిస్తున్నటువంటి ఈ భాగంలో 2వ వీడియో అనేది ఆ నేమ్ తో డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ వీడియోని ప్లే చేయాలి అంటే మీరు ఈ వీడియో మీద క్లిక్ చేస్తే ఈ వీడియో అనేది ప్లే అవుతుంది. ఆ తర్వాత మరలా 15వ తారీఖునే ఇంకొక సబ్జెక్ట్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ లో సెంటెన్స్ కు సంబంధించినటువంటి టాపిక్ ఉంది. ఈ విధంగా సెంటెన్స్ కు సంబంధించినటువంటి టాపిక్ ఇక్కడ ఉంది. ఈ వీడియో చూడాలంటే ఈ వీడియో పైన మీరు క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మరలా 15వ తారీఖున బయాలజీకి సంబంధించినటువంటి క్లాస్ ఉంది కాబట్టి బయాలజీ ఫోల్డర్ ఓపెన్ చేయగానే ఇక్కడ జీవశాస్త్ర పరిచయం అని బయాలజీ ఫోల్డర్ లో ఒక పాఠ్యాంశం అయితే ఇవ్వడం జరిగింది. దీనిని కూడా మీరు చూడాలి అంటే ఇక్కడ మీరు ఈ జీవశాస్త్ర పరిచయం అనే దాని మీద క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది ప్లే అవుతుంది. ఇంకో ముఖ్య విషయం, చాలా మంది ఇక్కడ నెట్ అయిపోతుంది అనే ప్రాబ్లమ్ తో మనకి ఈ రోజు కాల్ చేయడం జరిగింది. మీకు అలా నెట్ అనేది అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి అంటే వీడియోని ప్లే చేసినప్పుడు ఇలాగా వీడియో అనేది ప్లే అవుతుంది. ఈ వీడియో ప్లే అవుతున్న సందర్భంలో మీరు ఇక్కడ హై క్వాలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు రకరకాల క్వాలిటీలు అనేవి డిస్ప్లే అవుతాయి. ఆ క్వాలిటీల్లో మీరు ఆ క్వాలిటీని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మాక్సిమం 720x406 సెలెక్ట్ చేసుకుంటే మీకు మన 4 గంటల వీడియోలకు 1.5 GB వరకు నెట్ అనేది అవసరం అవుతుంది. మాక్సిమం 720x406 అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ నెట్ అనేది సరిపోతుంది. ఇక్కడ మీకు నెట్ ఉన్నవారు అయితే ఫుల్ క్వాలిటీలో పెట్టుకుని చూడవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. నెట్ సమస్య ఉన్నవారు అయితే ఈ క్వాలిటీ అనేది తగ్గించుకుంటే మీకు తక్కువ నెట్ అనేది కన్జ్యూమ్ అవటం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే చాలా మంది ఈ వీడియోలను ఆఫ్లైన్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అడిగారు. ఈ ఆఫ్లైన్ లో డౌన్లోడ్ చేసుకుంటే ఈ వీడియోలు మీ యాప్ లో మాత్రమే ఉంటాయి, మొబైల్లోకి రావు. అది గమనించగలరు, మొబైల్లో అనేది ఈ వీడియో డిస్ప్లే కాదు. ఈ యాప్ ఓపెన్ చేసినప్పుడే మీకు ఆఫ్లైన్ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ ఇవి డిస్ప్లే కావడం జరుగుతుంది. దీనిని ఆఫ్లైన్ డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ ప్రక్కన కనిపిస్తున్నటువంటి యారో మార్క్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది రకరకాల ఫార్మేట్లలో మీకు చూపిస్తుంది. ఇక్కడ కూడా మీరు ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఉదాహరణకు 320x180, 720x406 ఇలా రకరకాల క్వాలిటీ అనేది చూపించింది. దీనిలో కూడా మీరు 720x406 అనే క్వాలిటీని డౌన్లోడ్ చేసుకుంటే సుమారుగా మేము పెట్టేటటువంటి వీడియోలకు 1.5 GB వరకు నెట్ అనేది కన్జ్యూమ్ అవుతుంది.
ఇలా క్వాలిటీ మీద క్లిక్ చేసి మీరు ఆ వాటిని ఆఫ్‌లైన్ డౌన్లోడ్ చేసుకుంటే నెట్ లేనప్పుడు మీరు సులువుగా వాటిని చూసుకోవచ్చు ఈ విధంగా వీడియోలు చూడటం అనేది మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను ఏ కోర్స్ పర్చేజ్ చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరి కోర్స్ లో ఈ విధంగానే ఓవర్వ్యూ కంటెంట్ లైవ్ క్లాస్ అనౌన్స్మెంట్ అనే ఆప్షన్స్ అనే ఉంటాయి కంటెంట్ లో ఈ విధంగా ఫోల్డర్లు మనకు కనిపిస్తాయి మనకు సిలబస్ లో ఏ సబ్జెక్ట్ సంబంధించి టాపిక్ అనేది ఇచ్చామో ఆ రోజు మీరు ఆ ఫోల్డర్ ను మాత్రమే ఓపెన్ చేస్తే ఆ ఫోల్డర్ లో ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి కంటెంట్ అనేది డిస్‌ప్లే కావడం జరిగింది ఓకే అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా ఎవరైనా అర్థం కాని వారు ఉంటే మీరు ఫోన్ చేస్తే గనక మీకు మేము ఏం చేయాలి అనేది క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది